జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద సుప్రీంకోర్టుకి రాసిన లేఖ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం రాసిన లేఖ ఆ లేఖ మీద ఇప్పుడు యావత్ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక చర్చ అయితే మొదలైపోయింది అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో దీని మీదే ఇప్పుడు రకరకాల విశ్లేషణలు అయితే వస్తున్నాయి ఎందుకంటే న్యాయ వ్యవస్థల మీద ఖచ్చితంగా గౌరవం ఉంచాలి నమ్మకం ఉంచాలి అందులో ఎటువంటి అనుమానం లేదు ఆ గౌరవం ఆ నమ్మకం రెండు వైసీపీ ప్రభుత్వానికి ఉన్నాయి అని చెబుతూనే ఈ లేఖ రాశారు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి కేంద్రం ఈ విషయంలో ఎంతవరకు జోక్యం చేసుకుంది కేంద్రం పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని మీద కూడా కొన్ని కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఎందుకు అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు వచ్చారు ఎన్డీఏలో చేరబోతున్నారు దానికి సంబంధించి చర్చలు జరిపారు ఇవన్నీ ప్రస్తావనకు వచ్చిన అంశాలు కానీ ఎప్పుడైతే ఈ లేఖ రాసి ఒక పెద్ద బిగ్ బాంబు బ్లాస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఇప్పుడు అసలు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళే వెళ్ళొచ్చిన తర్వాత ఏ డెసిషన్ తీసుకున్నారు ఈ డెసిషన్ తీసుకోవడం వెనక కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ ఏదైనా ఉందా అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే నిజంగా ఎన్డీఏలో చేరే ఉద్దేశం ఉంటే చేరాలి అని అనుకుంటే లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులని కలిస్తే కనుక నిధుల గురించి అడిగారు కలిశారు ఇవన్నీ అనుకుంటే కనుక దానికి అంత ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అపాయింట్మెంట్ తీసుకొని అనేది కాబట్టి ఇప్పుడు అనుమానం రేకెత్తింది రేకెత్తిస్తున్న అంశం కొన్ని మీడియాల్లో సోషల్ మీడియాలో కూడా వస్తున్న కథనాల ఆధారంగా చూసుకుంటే జగన్ ఎన్డీఏలో వాస్తవానికి ఎన్డీఏకి ఎన్డీఏలో లేరు కానీ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయాలు అని అనిపిస్తే ఆ బిల్లులకు కూడా మద్దతు ఇస్తున్నారు మనం వ్యవసాయ బిల్లుకి మద్దతు ఇచ్చి అదే చెప్పారు దానికి ఢిల్లీ వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు అనేది ఎందుకంటే బయట ఉన్న ఎన్డీఏలో ఉన్నా ఎక్కడున్నా మద్దతు మద్దతు ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ పనిగొట్టుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు అంటే అని అసలు కారణం ఏంటి అనేది ఇక్కడ అసలు కొన్ని ఒక రీజన్ అయితే బలంగా వినిపిస్తుంది ఆ బలమైన కారణమే ఇప్పుడు లేఖ రాసి వరకు తీసుకొచ్చింది అనేది కేంద్రంతో కలిసే ఇదంతా చేసిందా అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి వాస్తవానికి సుప్రీంకోర్టుకి ఇప్పుడు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియమించాల్సిన అవ అవసరం ఉంది ఇప్పుడు సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొత్త న్యాయమూర్తికి సంబంధించి అంటే చీఫ్ జస్టిస్కి సంబంధించి ప్రస్తుతం పరిశీలనలో ఉన్న జాబితాలో జస్టిస్ ఎన్వి రమణ గారి పేరు కూడా ముందు వరుసలో ఉందంట ఒకవేళ ఆయన గనక ఆ స్థానంలోకి వెళితే అంటే చీఫ్ జస్టిస్ స్థానంలోకి వెళితే చంద్రబాబు గారికి ప్లస్ అవుతుంది మోడీ గారికి అంటే కేంద్రానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మైనస్ అవుతుంది కాబట్టి ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా బాగా తెగ హల్చల్ చేస్తుంది కొద్ది రోజులుగా అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ లేఖ ద్వారా ఆయన్ని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు బీజేపీ పెద్దలు మొదలు పెట్టారా అందుకే ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని కలిసి కేంద్ర పెద్దలను కలిసి మోడీని కలిసి మాట్లాడి వచ్చారా తర్వాతే ఇప్పుడు ఈ సీన్ జరిగింది ఈ లేఖ రాయడం ఇదంతా ఇదేనా అసలు వ్యూహం అనేదే ఇప్పుడు కొంతమంది తన మీదకు తీసుకొస్తున్నారు మరి ఇది వాస్తవం కాదో తెలియాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇదొక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడగా చూడాలా ఏంటి అనేది కూడా కొంతమంది లేవనెత్తిన ప్రశ్న మొత్తానికి కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకి ఉందా అంటే ఈ రీజన్ చూస్తా ఉంటే ఉందని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి